కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఇంటి పట్టాలు పక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేసి రేపు 25న పంపిణీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీ ఆదేశానుసారం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మాలాభిషేకం చేయాలంటే మేము ఎమ్మెల్యే నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు విగ్రహ పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు పేద ప్రజలు మాకు గృహ వసతి లేదు, మాకు పెన్షన్లు సరిగ్గా రావడం లేదు, మాకు బియ్యం సరిగ్గా రావడం లేదు, అలాగే మా భూ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆయన ఒక నవరత్నాల పాంప్లెట్ మేనిఫెస్టో రిలీజ్ చేసి దానికి అనుగుణంగానే ఎలక్షన్స్ పోవడం కూడా జరిగింది. ప్రజలు భారీ అత్యధిక మెజార్టీ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించిన తర్వాత దాదాపు సచివాలయ వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి దాదాపు 400,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే సచివాలయం ఏర్పాటు చేసి దాదాపు 127,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన బ్లడ్ క్యాంప్లో దాదాపు రాష్ట్రం మొత్తం మీద 35,000 బ్లడ్స్ యూనిట్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఇదో ప్రపంచ రికార్డు అని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరకు వైఎస్ఆర్ పార్టీని గౌరవించడం కూడా జరిగింది. అలాగే ఈరోజు 34 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పేద పొడవు పొడగిన వర్గాల గురించి ఆలోచించే